ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటి ఆజాద్ కా అమృత్ మహోత్సవ ఉత్సవాలను సెకండ్ ఫేజ్ కార్యక్రమాలు చాలా పెద్ద ఎత్తున జరుపుతా ఉన్నాం. అందులో భాగంగా ఇటీవల మన హైదరాబాద్లో యోగా మహోత్సవాలను జూన్ 21కి 25 డేస్ కౌంట్ డౌన్ కింద మే 27వ తేదీన అత్యంత వైభవంగా మన యొక్క హైదరాబాద్ నగరంలోని సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించాము. అదేవిధంగా మీకందరికీ తెలుసు, గత సంవత్సరం కూడా ఢిల్లీలో తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలను ప్రత్యేకంగా నిర్వహించాము. కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆజాద్ కా అమృత్ మహోత్సవంలో భాగంగా ఈ సంవత్సరం కూడా మన తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలోని గోల్కొండ కోటలో ఉత్సవాలను నిర్వహించాలని నిర్ణయించుకున్నాం. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో సాంస్కృతిక శాఖ ద్వారా గతంలో ఏ రకంగానైతే ఢిల్లీలో నిర్వహించామో, ఈ సంవత్సరము కేంద్ర సాంస్కృతిక శాఖ ద్వారా గోల్కొండ కోటలో నిర్వహించబోతా ఉన్నాం. అందులో భాగంగానే గత సంవత్సరము హైదరాబాద్ నుంచి విముక్తి పొందిన తర్వాత మొదటిసారిగా తెలంగాణ విమోచన ఉత్సవాలను కూడా గత సంవత్సరం హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించాం. అత్యంత వైభవంగా ఉత్సవాలను కూడా సెప్టెంబర్ 17th జరపడం జరిగింది. ఈసారి కూడా 2, 3 తేదీలలో, 2వ తేదీ ఉదయం 7 గంటలకు జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమంతో తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలను హైదరాబాద్ నగరంలోని గోల్కొండ కోటలో ప్రారంభిస్తాం. 3వ తేదీ సాయంకాలము ప్రత్యేకంగా సాంస్కృతిక కార్యక్రమాలు, తెలంగాణ ఉద్యమాల పాటలు, డ్యాన్సులు, క్లాసికల్ సంగీతము, అన్ని రకాలుగా కూడినటువంటి సంగీత కార్యక్రమాలు, నాట్యాలు అందులో ఉంటాయి. ఈ సందర్భంగా రేపు 2, 3 తేదీల్లో స్కూల్ విద్యార్థులకు ఫోటో అండ్ పెయింటింగ్ కాంపిటీషన్స్ కూడా నిర్వహిస్తూ ఉన్నాం. కిలా ఆర్ కహానీ పేరుతో ఈ ఫోటో ఎగ్జిబిషన్స్, ఫోటో కాంపిటీషన్, పెయింటింగ్ కాంపిటీషన్ నిర్వహిస్తూ ఉన్నాం. హైదరాబాద్ నగర విద్యార్థులకు, హైదరాబాద్ చుట్టుపక్కల విద్యార్థులకు అనేక పాఠశాలల్లో కూడా ఈ కార్యక్రమాలు జరుగుతాయి. గోల్కొండ పోర్ట్లో కూడా విద్యార్థులందరూ స్వచ్ఛందంగా వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. 2వ తేదీ సాయంకాలం జరిగేటువంటి సాంస్కృతిక కార్యక్రమంలో పద్మశ్రీ డాక్టర్ ఆనంద శంకర్ ఎవరైతే ప్రముఖ నృత్య కళాకారినిందో వారి యొక్క కార్యక్రమాలు ఉంటాయి. అదేవిధంగా ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడైనటువంటి శంకర్ మహాదేవన్ సంబంధించినటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా 2వ తేదీ ఉంటుంది. అదేవిధంగా శ్రీమతి మంజులా రామస్వామి గత 65 సంవత్సరాలుగా వేలాది మందికి నృత్య శిక్షణ ఇచ్చినటువంటి ఏదైతే డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ ఉందో ఆ ఇన్స్టిట్యూట్కి సంబంధించినటువంటి విద్యార్థులు ప్రత్యేకంగా ఒక నృత్య ప్రదర్శన గోల్కొండ కోటలో చేయబోతున్నారు. వీరితో పాటు తెలంగాణ ఉద్యమంలో తమ పాట ద్వారా ప్రజలను చైతన్యం చేసినటువంటి మంగిలి ఎవరైతే ప్రముఖ గాయకురాలు ఉన్నారో మంగిలి యొక్క పాటలు అదేవిధంగా మధుప్రియ పాటలు కూడా అక్కడనే ఏర్పాటు చేయడం జరిగింది. ఈసారి ప్రత్యేకంగా మన యొక్క తెలంగాణ ఆవిర్భావోత్సవాలను ఇక్కడ హైదరాబాద్లోనే కాకుండా వివిధ రాష్ట్రాల రాజధానుల్లో ఉన్నటువంటి రాజ్భవన్లలో కూడా ఎక్కడైతే తెలంగాణ ప్రజలు ఉంటున్నారో వాళ్ళందరినీ కూడా గవర్నర్ గారు స్వయంగా వాళ్ళని ఆహ్వానించి వాళ్ళందరి సమక్షంలో రాజ్భవన్లలో తెలంగాణ ఉత్సవాలు నిర్వహించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఒక తెలంగాణ ఉత్సవాలే కాదు, రానున్న రోజుల్లో ఏ రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలు జరిగినా కూడా అన్ని రాష్ట్రాల గవర్నర్ ఆధ్వర్యంలో ఉత్సవాలను జరపబోతా ఉన్నాం. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్, మనమంతా ఒకటి, మన దేశమంతా ఒకటి, చాలా ఉన్నతమైనటువంటి దేశం అన్నది అనేటువంటి కాన్సెప్టులో భాష వేరైనా ప్రాంతం వేరైనా మనమందరం కూడా భారతీయులమైనటువంటి ఆలోచన విధానంతో ఈ యొక్క అన్ని రాష్ట్రాల రాజధానుల్లో అక్కడ ఉండేటువంటి తెలంగాణ ప్రజలను ఆహ్వానించి ఉత్సవాలు నిర్ణయించాము. అందులో భాగంగా మన ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్ నేతృత్వంలో కూడా ఢిల్లీలో జరుగుతాయి, ఆ రకంగా అస్సాంలో జరుగుతాయి. అస్సాం గవర్నర్ అయితే ఏకంగా ఫోన్ చేసి మీరు ముఖ్య అతిథిగా రావాలని నాకు ఫోన్ చేశారు. కానీ నేనే హైదరాబాద్లో ఉంటున్నాను కాబట్టి రాలేనని చెప్పాను. ఆ రకంగా అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క తెలంగాణ అవతరణ ఉత్సవాలను నిర్వహించాలని నిర్ణయించాము. ఆ రకంగా తెలంగాణలో ఉన్నటువంటి లక్షలాది మంది ప్రజలు, నేను ఒక్కడినే కాదు, ఇంకొకరే కాదు, ఒక కుటుంబమే కాదు, అన్ని వర్గాల ప్రజలు, లక్షలాది కుటుంబాలు ఈ తెలంగాణ పోరాటంలో భాగస్వాములు అయ్యాయి కాబట్టే, అనేక రకాల ఉద్యమాలు చేశారు కాబట్టే, అది సకల జనుల సమ్మె కానీ, మానవ హారం కానీ, వంట వార్పు కానీ, రైళ్ల రోకో కానీ, మిలియన్ మార్చి కానీ, అనేక పోరాటాల్లో మేము పాల్గొనటువంటి పోరాటం లేదు. చివరకు పార్లమెంటులో సుష్మా స్వరాజ్ గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి 160 మంది పార్లమెంటు సభ్యులు తెలంగాణ ప్రజల పక్షాన నిలబడి ఐక్యమత్యంతో తెలంగాణ నుంచి ఆ రోజు ఒక్క పార్లమెంటు సభ్యుడు లేకున్నా కూడా ఆనాటి ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి తెలంగాణ రావడంలో కీలక పాత్ర పోషించాం. మీకు తెలిసి ఇటీవల బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కేశవరావు గారు మీ సమక్షంలోనే చెప్పారు ఢిల్లీలో, బీజేపీ లేకపోతే తెలంగాణ వచ్చేది కాదని. మొన్న జరిగినటువంటి ఆంధ్రభవన్లో డైరీ ఇనాగ్రేషన్, జర్నలిస్ట్ సంభాల్సిన డైరీ ఇనాగ్రేషన్లో కూడా ఆయన స్వయంగా చెప్పాడు. కాబట్టి ఆ రకంగా భారతీయ జనతా పార్టీ నిరంతరమైనటువంటి పోరాటం అన్ని ప్రజా సంఘాలతో కలిసి వచ్చేటువంటి సంస్థలతో నిరంతరమైనటువంటి పోరాటం కొనసాగించిన విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఒరిజినల్గా భారతీయ జనతా పార్టీ చిన్న రాష్ట్రాలకు అనుకూలము, అన్ని రాజకీయ పార్టీల కంటే ముందే కాకినాడలో తీర్మానం చేశాము. ఒక జాతీయ పార్టీగా జేఏసీలో చేరినటువంటి మొదటి పార్టీ, ఒక జాతీయ పార్టీగా సిద్ధాంత విభేదాలు ఉన్నప్పటికీ కూడా అన్ని సంస్థలతో కలిసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందుండి పోరాటం చేసి బాధ్యత తీసుకున్నటువంటి పార్టీ, ఒక జాతీయ పార్టీగా పార్లమెంటులో ఒక ప్రధాన ప్రతిపక్షంగా ఉండి కూడా ఈ ప్రభుత్వం యొక్క మెడలు వంచి పార్లమెంటులో బిల్లు పెట్టించినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనయేస్తున్నాను. ఆ రోజు పార్లమెంటులో తెలంగాణకు అనుకూలంగా మాట్లాడినటువంటి ఏకైక పార్టీ, మిగతా ఒకరిద్దరు సభ్యులు ఉన్నా కూడా ఆ రోజు అలా మాట్లాడలేదు. కానీ భారతీయ జనతా పార్టీగా అది లాఠీ చార్జీ విద్యార్థుల మీద జరుగుతున్నప్పుడు కానీ, సకల జనుల సమ్మె జరుగుతున్నప్పుడు కానీ, పోలీస్ నిర్బంధం ఉన్నప్పుడు కానీ అన్ని రకాలుగా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించాం. పార్లమెంటులో తెలంగాణ ప్రజల గుండె చప్పుడు వినిపించాం. సుష్మా స్వరాజ్ గారు జిల్లాలు తిరగనటువంటి జిల్లా లేదు. లక్షలాది మంది ప్రజలను ఉద్దేశించి సుష్మా స్వరాజ్ గారు తెలంగాణలో అనేక బహిరంగ సభల్లో పాల్గొన్నారు. ఆనాటి అధ్యక్షులు మొదట జాతీయ పార్టీ తీర్మానం చేసినప్పుడు రాజ్నాథ్ సింగ్ గారు కానీ, ఆ తర్వాత నితిన్ గడ్కరీ గారు కానీ పూర్తి స్థాయిలో తెలంగాణ ఉద్యమం కోసం పోరాటం చేశాము.